మన సండే స్కూల్ పిల్లలలో నుండి సీనియర్ గ్రూప్ స్టూడెంట్స్ యాక్టివిటీ ఉంటుంది ఈరోజు. మరి ప్రసిద్ధి మరి ముందుకొచ్చి ఈరోజు ఒక యాక్టివిటీ మనకి ప్రెజెంట్ చేస్తారు. సో ప్రసిద్ధిని మనం ఆహ్వానిద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రసిద్ధి. నేను సీనియర్ గ్రూప్ నుంచి ఒక మంచి మిషనరీ లెసన్తో మీ ముందుకు వచ్చాను. మీకు తెలుసా, బైబిల్లో ఒక చిన్న పిల్లాడి దగ్గర 5 రొట్టెలు మరియు 2 చెప్పులు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రభువు ఒక గొప్ప జనసమూహానికి భోజనం పెట్టమని వారి శిష్యులను అడిగినప్పుడు వారు సందేహపడ్డారు. ఎలా పెట్టదమో అంటూ చింతపడ్డారు. కానీ చిన్న పిల్లాడు దేవుని నమ్మి అతని దగ్గరున్న 5 రొట్టెలు మరియు 2 చేపలు దేవునికి ఇవ్వడం వల్ల దేవుడు దాన్ని ఆశీర్వదించి 5,000 మందికి సమృద్ధిగా సరిపోయి మరియు 12 గంపలు మిగిలేలా ఆశీర్వదించాడు. సరిగ్గా ఇలానే ఒక చిన్న బిడ్డకు దేవుని పైన ప్రేమ మరియు బైబిల్ కొరకు ఆసక్తి నేడు ప్రపంచం మొత్తానికి బైబిల్ని విడివిడిగా అందించేలా ప్రేరేపించింది. ఆ చిన్న బిడ్డ పేరే మేరీ జాన్స్. మేరీ జాన్స్ 1784 డిసెంబర్ 16 యూరప్లోని వేల్స్ అనే ప్రాంతంలో లాన్ఫ్యంగల్ అనే ప్రాంతంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు చేనేత కార్మికులు, అలాగే వారిది చాలా పేద కుటుంబం. అయినప్పటికీ వాళ్ళు ఎల్లప్పుడూ దేవునికే మొదటి స్థానాన్ని ఇచ్చేవారు. తన తండ్రి తరచుగా అనారోగ్యం కారణంగా చర్చ్కి వెళ్ళలేకపోయేవాడు. కానీ మేరీ చర్చ్లో పాస్టర్గా చెప్పిందంతా గుర్తుపెట్టుకొని తన తండ్రికి చెప్తూ ఆనందించేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు మేరీని తన తల్లి చర్చ్కి వెళ్ళి వస్తుండగా తన తల్లి ఒక రాయి తగిలి కింద పడింది. తనని లేపుతుండగా తను మేరీతో ఇలా అంది, నీకు తెలుసా మేరీ, మన జీవితంలో కూడా ఇలానే ఎన్నో శ్రమలు శోధనలు వస్తాయి. కానీ మనము పడకుండా ఉండాలంటే ఈ చీకట్లో మనకు దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము మన పాదాలకు దీపమై మన త్రోవకు వెలుగై ఉందని తనతో చెప్పగా ఈ మాటలు మేరీ హృదయంలో ఎంతో బలంగా ముద్ర వేశాయి. అప్పటి నుంచి మేరీకి బైబిల్ అన్న వాక్యం అన్న ఇంకా ఎంతో ఇష్టాన్ని ఏర్పరిచింది. మేరీ ఆ సండే జరిగిందంతా ఆ వారం అంతా పదే పదే చెప్పుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉండేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు వాళ్ళ ఇంటికి మిస్సెస్ హెవెన్స్ అనే ఆంటీ వచ్చింది. తనని చూసి తనతో ఇలా అంది, అమ్మా మేరీ, నీకు వాక్యం అంటే అంతగా ఇష్టం ఉంటే నువ్వు మా ఇంట్లో ఒక బైబిల్ ఉంది, నువ్వు వచ్చి చదువుకోవచ్చు అని తనతో చెప్పగా మేరీ ఎంతో సంతోషించింది. కానీ అప్పటికి మేరీకి చదవడం మరియు రాయడం రాకపోవడం వల్ల తను దేవునికి ఇలా ప్రార్థించింది, దేవా, నాకు బైబిల్ చదవాలని ఉంది, నాకు సహాయం చేయవా. కానీ నాకు చదవడం మరియు రాయడం రాదు, నేర్పించడానికి కూడా దగ్గరలో ఎవ్వరూ లేరు. నీవే నాకు సహాయం చేయవా. నేను విన్నాను నీవు 5 రొట్టెలు మరియు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టావు, ఆకలితో ఉన్న పేదవారిని పోషించావు, నాకు కూడా అలానే సహాయం చేయవా. నా దగ్గర కూడా ఆశ మరియు నీ మీద విశ్వాసం ఉంది, నాకు బైబిల్ చదివేలా సహాయం చేయవా అని 2 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత తను ఉన్న ఊరికి 2 మైళ్ళ దూరంలో దేవుడు ఒక స్కూల్ని ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళి వచ్చి ఒక 8 నెలలలోనే మేరీ చదవడం నేర్చుకుంది. ఆ తర్వాత మిస్సెస్ హెవెన్స్ ఆంటీ దగ్గరికి వెళ్ళి, మీరు నాకు 2 సంవత్సరాల క్రితం బైబిల్ చదువుకోవాలనిపిస్తే మీ ఇంట్లో ఉంది చదువుకోవచ్చు అని చెప్పారు కదా, ప్రతి శనివారం వచ్చి నేను బైబిల్ చదువుకోవచ్చా అని తనని అడిగి ప్రతి శనివారం 7 కిలోమీటర్లు వెళ్ళి వచ్చి బైబిల్ చదివేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు మేరీ ఇంటికి రావడం ఆలస్యమైంది. ఎందుకింత ఆలస్యమైందని తల్లిదండ్రులు అడగగా వాళ్ళకి ఇలా సమాధానం ఇచ్చింది, అమ్మ, నేను ఇవాళ మత్తయి 7వ అధ్యాయం దేవుడు కొండ మీద చేసిన ప్రసంగం అని చెప్పింది. నాన్న, నేను నీకు ఇది మొత్తాన్ని చెప్పనా, నేను గుర్తు పెట్టుకున్నానని చెప్పగా తన తండ్రి వినసాగాడు. సరిగ్గా 7 మరియు 8వ వచనాలప్పుడు తన మొహం ఎంతో వెలిగిపోయింది. అవి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. ఆ తర్వాత, అమ్మ, నేను కూడా ఒక బైబిల్ని కొనుక్కుంటానని తనతో చెప్పగా తన తల్లి, మన దగ్గర అంత స్తోమత లేదని తనతో చెప్పగా, అమ్మ, నేను చేయగలిగిన ప్రతి పనిని చేసి నాకు బైబిల్ కొనుక్కోవడానికి 10 సంవత్సరాలైనా పర్వాలేదు అని తన తల్లితో చెప్పింది. తన తల్లికి తన బిడ్డకు దేవునిపైన ప్రేమను చూసి తన తల్లి ఎంతో సంతోషించింది. మీకు తెలుసా, కాలంలో 7,000కు పైగా భాషలు ఉన్నప్పటికీ బైబిల్ కేవలం 67 భాషలలో మాత్రమే లిఖించబడి ఉంది.
ఆ తర్వాత తను చేయగలిగిన ప్రతి పనిని చేసి తను డబ్బులు కూడబెట్టి బైబిల్కి కావాల్సిన డబ్బులు కూడబెట్టింది. అలా 7 సంవత్సరాలు అయిన తర్వాత తనకి బైబిల్కి సరిపోయే డబ్బులు కూడబెట్టింది. తనకి ఏ బైబిల్ ఎక్కడ కొనాలో తెలియక తన తండ్రిని అడగగా తన తండ్రి చర్చ్ పాస్టర్ని సంప్రదించమని చెప్పాడు. చర్చ్ పాస్టర్ని సంప్రదించగా తను ఇక్కడ దగ్గరలో ఎక్కడ మనకి బైబిల్స్ అమ్మడానికి లేదు, కేవలం వేల్స్ లాన్ఫిహంగల్కి 42 కిలోమీటర్ల దూరంలో బాలా అనే ప్రాంతంలో థామస్ చార్లెస్ అనే వ్యక్తి బైబిల్స్ని అమ్ముతాడని తనతో చెప్పగా, ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అక్కడ మిస్టర్ ఎడ్వర్డ్స్ని కలువు, అతను నిన్ను థామస్ చార్లెస్ గారి దగ్గర తీసుకెళ్తారని చెప్పగా తను వెంటనే ఆలోచనతో ఇంటికి వెళ్ళింది. ఈ విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా తన తల్లిదండ్రులు ఇంత దూరం వెళ్ళాలా అని తనతో అడగగా, అమ్మ నేను రేపే అక్కడికి వెళ్తానని తను చెప్పింది. తన తల్లి తన బిడ్డకు దేవుని పైన ప్రేమను చూసి దేవుడు నీకు ఒక బైబిల్ని అనుగరిస్తాడన్న నమ్మకంతో తనని తర్వాత రోజు పంపిస్తారు. తను అక్కడికి కాలు లేకుండా 42 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మిస్టర్ ఎడ్వర్డ్స్ గారిని కలవగా, మిస్టర్ ఎడ్వర్డ్స్ గారు తను నడిచి అలసిపోవడం చూసి తనకి అక్కడ విశ్రాంతిని కలుగజేస్తారు. మరుసటి రోజే వాళ్ళు థామస్ చార్లెస్ గారి దగ్గరికి తీసుకెళ్ళగా తను తన కథని మొత్తం అతనికి చెప్పగా అతని హృదయం ఎంతో బాధపడింది. తర్వాత కానీ అప్పటికీ ఆయన దగ్గర 3 బైబిల్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా అమ్ముడిపోయి ఉన్నాయి. వాళ్ళు తర్వాత వచ్చి తీసుకెళ్తాను అని చెప్పడం వల్ల ఆ బైబిల్స్ అతని దగ్గర ఉన్నాయి. ఈ విషయం తనకి చెప్పగా తను ఎంతో బాధపడింది. వెక్కి వెక్కి ఏడ్చి ప్లీజ్ నాకు ఒక బైబిల్ని దయచేయండి అని తనని అడగగా తన హృదయం అంతా కదిలించబడింది. అతను వెంటనే లోపలికి వెళ్ళి ఆ 3 బైబిల్స్ నుంచి ఒక బైబిల్ తీసుకొచ్చి తనకి ఇచ్చాడు. తను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళింది. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. మేరీకున్న ఆసక్తిని చూసిన థామస్ చార్లెస్ గారు తన గురించి ఇంగ్లాండ్ మొత్తానికి అందరి దగ్గర బైబిల్స్ ఉండాలని ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈమె సాక్ష్యం ఎందరినో కదిలించింది. 700 పౌండ్ల విరాళాలు సేకరించబడ్డాయి. వాటితోనే March 7, 1804 బ్రిటిష్ మరియు ఫారెన్ బైబిల్ సొసైటీని స్థాపించబడింది. మన దగ్గర బైబిల్ ఉండడానికి కారణం బైబిల్ సొసైటీ, కానీ బైబిల్ సొసైటీ స్థాపించడానికి కారణం మేరీ జాన్స్. చూసారా దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ తర్వాత నుంచి మేరీ సండే స్కూల్ టీచర్గా మారి మరి ఎందరికో దీవెనకరంగా జీవించింది. తన జీవిత కాలం అంతా డబ్బులు కూడబెట్టి బైబిల్ సొసైటీకి విరాళాలుగా ఇచ్చేది. మనలో అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, కావాలంటే చాలా తక్కువ ధరకి మాత్రమే వస్తాయి. కానీ నేడు ఎవరికి మేరీకున్న ఆసక్తి లేదు. దీనికి కారణం మేరీ అనుభవించినట్టు దేవుని ప్రేమను మనం అనుభవించలేకపోవడమే. దేవుని మాటలు ఎంతో మధురమైనవి, రుచి చూసి ఎరగమని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మాటలు జుంటి తేనె దారాల కన్నా ఎంతో మధురమైనవి. వాటిని అక్షరాల వరుస అని మాత్రమే అనుకుంటే బైబిల్ కేవలం ఒక సామాన్య పుస్తకం మాత్రమే, కానీ అవి దేవుని మాటలని, అవి సృష్టిని సృష్టించాలని మనం గ్రహించగలిగితే అవి దేవుని ప్రేమ లెక్కలుగా మనకు కనబడతాయి. ఇప్పుడే వెళ్ళి ప్రార్థనలో దేవునితో మాట్లాడదామా? బైబిల్ ద్వారా దేవుడు మనకి ఏం తెలపాలనుకుంటున్నాడో తెలుసుకుందామా? ఆయనను ప్రేమించిన గొర్రెల కాపడి దావీదున దేవుడు ఒక గొప్ప రాజుగ చేస్తే, ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తారు కదా. ఒకసారి ఆలోచించండి, మన కోసం ఇంతగా రక్తం కాచి ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చిన యేసు ఎంత మంచివాడో కదా. నిత్యము ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ ప్రసిద్ధి, దేవుని దీవించిన గాక. చాలా ఎక్సలెంట్గా మరి చెప్పడం జరిగింది, చాలా సంతోషం. చూడండి, మేరీ జోన్స్ ఓన్ బైబిల్ కొరకు 7 సంవత్సరాలు, ఇక్కడ పిల్లలు పెద్దలు అందరు వింటున్నారా, ఆమె చెప్పింది దాన్ని క్రాస్ చేసి చెప్పడం కాదు, దాన్ని ఇంకా స్టాండ్ చేయడానికి చెప్తున్నాను. 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో ప్రతి పని చేసింది, ఇళ్లలోకి వెళ్ళి పని చేసింది, కారు తుడిచింది, తర్వాత అంట్లతో మీద బట్టలు ఉతికింది, ఇలాంటి వాటితోటి 7 సంవత్సరాలు పనిచేసి సమకూర్చుకొని 42 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ బైబిల్ని కొనుక్కు తెచ్చుకుంది. బైబిల్ లేనటువంటి ఆ కాలంలో మరి ఆమె 7 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ ప్రతి శనివారం వాక్యం చదువుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆసక్తి, ఆ ప్రేమ మనకుందా? నీ చేతిలోకి వచ్చినటువంటి బైబిల్ చాలా చీప్గా ఇప్పుడు వచ్చింది, కానీ దాని కొరకు ఎవరో పే చేశారు. బైబిల్ సొసైటీ అనేటువంటిది మేరీ జోన్స్ ద్వారా స్థాపించబడింది. ఈ రోజున మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా
అనేటువంటిది కూడా మరి ఆమె యొక్క పరిచర్యలో భాగమే. కాబట్టి ఈరోజున ఒకసారి ఆలోచన చేయండి, నీ బైబిల్ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? కనీసం పేరెంట్స్ చాలామంది నర్సరీ క్లాస్కి స్కూల్ టీచర్ చెప్పినటువంటి పుస్తకం అది 500 అయినా కానీ కొనేసి అమ్మో అని కొనేసి ఇస్తారు. కానీ వారి ఓన్ బైబిల్ మాత్రం మొదటి పేజీ పైనట్ట వెనకాలట్ట వెనకాల పేజీలు లేకుండా అలాగే దాన్ని నడిపించేస్తుంటారు సంవత్సరాల కొద్దీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ కొనడానికి పైసలు లేక కాదు, నిజానికి ఆ బైబిల్ పట్ల ఆసక్తి పేరెంట్స్కి లేదు, ఈనాడు పిల్లలకు కూడా లేదు. సో మేరీ జోన్స్ నాకు మీకు మనందరికీ కూడా ఆమె ఒక మంచి మాదిరిగా ఉంది. సో ఒకసారి ఆలోచన చేయండి, నీ బైబిల్ నువ్వు చదువుతున్నావా? రోజు నీ బైబిల్ పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? నీ ఓన్ బైబిల్ అసలు ఎక్కడుంది? ఈరోజు సండే అయ్యింది కాబట్టి రోజు నీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు, కానీ మిగతా దినాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారు ఎవరు కూడా బైబిల్ని ద్వేషించరు, బైబిల్ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కాబట్టి మేరీ జోన్స్ను మనం ముందు పెట్టుకుందాం. మేరీ జోన్స్ యొక్క చరిత్ర చాలా చాలా చక్కగా ప్రసిద్ధి చెప్పడం చాలా సంతోషం. ఆమెని స్ఫూర్తిగా తీసుకుందాం. దేవుని కొరకు ఆశ కలిగి ఆసక్తి కలిగి మనం జీవిద్దాం.